కరీంనగర్ లో జరిగిన హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు పలువురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. కాగా పోలీసులు అకారణంగా తమపై లాఠీలు వాడారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షా పరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవార దింపడము, ఏదో రకంగా వ్యవహరించడం, దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము, వీటనే పోలీసు అవ్వడము, వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దుష్కవరించడము, ఇష్టానుసారంగా భాషను ఉపయోగించడము, దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము, అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకొని నిలబడి చూడ కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా తీసుకుపోవడము, సరే గొడవ ఏదైనా జరిగినొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు. దీనికి తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పోలీసులని తిట్టినట్టు. ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు, ఇంకొకటి తిట్టే ప్రయత్నం చేయరు. తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు. తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తర్వాత బాగా దింపినా అని చెప్పి మాట్లాడతారా? జరిగింది ఈ గొడవ జరిగినప్పుడు ఏం చేయాలి? పోలీస్ అధికారులు సమయాన్ని పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి. దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామీజీకి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు. గతంలో అనేక సంఘటనలు జరిగినాయి, జరిగినప్పుడు మేము సహకరించినాం, పోలీసులు మేము సహకరించినాం, పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే, లాఠీలు తీయలే, పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే. ఇది రెండవసారి కరీంనగర్, ఇది రెండవసారి. గతంలో మొన్న జరిగింది, అప్పుడు సహకరించినాం, ఇప్పుడు జరిగింది.
దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయద్దు. మా సహనాన్ని ప్రీతితనంగా భావించద్దు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం. మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయద్దు. ఇవాళ ఏం చేస్తున్నారు, కొంతమంది పోలీసు అధికారులను తిట్టినట్టు, స్వామీజీలు వల్గర్ భాష యూజ్ చేసినట్టు, ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు. కాబట్టి పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి. మేము పోలీసు వ్యతిరేకం కాదు, మేము కూడా డిస్టెన్స్ పోలీస్ మేము వివరిస్తాం. ఇలా పోలీసు వ్యతిరేకం కరీంనగర్ లో జరిగిన హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి హనుమాన్ దీక్ష స్వాములు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాత్రం ఉద్రిక్తత పరిస్థితి చెప్పవచ్చు. అయితే ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికి ఇప్పుడు వ్యక్తి కత్తితో మాత్రం వచ్చి అక్కడ ధ్యానం చేయడంతో ఈ హనుమాన్ దీక్ష స్వాముల మధ్య కలిసి కత్తితో రావడంతో మాత్రం ఈ ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఆ వ్యక్తి చూసిన హనుమాన్ దీక్ష స్వాములు ఒక్కసారిగా పగులుతున్నారు. కత్తితో ఇటు ఏ విధంగా వచ్చాడంటూ కూడా షాక్ గురై వెంటనే అతన్ని పట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్న దీక్ష కొందరు కూడా ఇటు పోలీసులకు సమాచారం అందించడంతో మాత్రమే ఇక్కడ స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని యువకుడిని అయితే అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసుకున్న క్రమంలో మాత్రం ఇటు హనుమాన్ దీక్ష స్వాములకు మాత్రం పోలీసులకు మధ్య వివాదం చోటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ వివాదం కాస్త చిన్ని ముదిరిందని కూడా చెప్పవచ్చు. అయితే అక్కడ ఆ యువకుడిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో ఇటు హనుమాన్ దీక్ష స్వాములు కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎందుకు ఆ కత్తితో దాడికి పాల్పడేందుకు వచ్చాడు, అసలు దేని కొరకు కత్తి పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నాడంటూ కూడా వీళ్ళు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంపై మాత్రం ఈ దీక్ష స్వాములు కూడా ఆందోళన చేపట్టారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ఇటు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మాత్రం అక్కడ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితిలో మాత్రం ఈ కొంత ఇక్కడ పోలీసులకు హనుమాన్ దీక్ష స్వాములకు మాత్రం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు దీక్ష స్వాములు కూడా అతన్ని పక్కునే అరెస్ట్ తీసుకెళ్తున్న క్రమంలో అడుపునే ప్రయత్నంలో మాత్రం కొందరు హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఇటు పోలీసుల వాహనంపై వేలాడుతూ కనిపించారు. అయితే అలా సుమారు 100-150 మీటర్ల దూరం కూడా హనుమాన్ దీక్ష స్వాములు పోలీసు వాహనం ఈడ్చుకువెళ్ళినట్టు కూడా మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి. అయితే దీన్ని తీవ్రంగా పరిణమించిన హనుమాన్ దీక్ష స్వాములు సగడు కరీంనగర్ 3వ పోలీస్ స్టేషన్ ముందు మాత్రం ఆందోళన చేపట్టారు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నేతలు కూడా అక్కడి భారీగా తరలివచ్చి హనుమాన్ దీక్ష స్వాములకు మద్దతు తెలిపారు. అయితే ఎవరు ఆ కత్తి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అన్నది కూడా వారు ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న ఈ బిజెపి ఈ హనుమాన్ దీక్ష స్వాములకు పోలీసులకు మాత్రం తీవ్ర వాగ్వాదం చేసుకోవడంతో మాత్రం ఇటు పోలీసులు మాత్రం ఇటు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మన విజువల్స్ లో చూస్తున్నట్టుగానే ఇటు వందలాది కూడా ఇటు నాయకులు దీక్ష స్వాములు వాళ్ళు చేరుకున్న నేపథ్యంలో మాత్రం పరిస్థితి చేజారైపోతుందనే నేపథ్యంలో మాత్రం పోలీసులు మాత్రం విచక్ష రక్తంగా కొట్టినట్టు కూడా మనకు తెలుస్తున్నాయి. దీన్ని బిజెపి నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. అయితే విషయం తెలుసుకున్న బండి సంజయ్ దీనిపై ఉదాహరణ హైదరాబాద్ నుంచి కూడా కరీంనగర్ చేరుకోవడం జరిగింది. ఇటు స్థానిక మద్దతు తెలియాల్సిన పోలీసులు ఇష్టం వచ్చినట్టు కూడా ఇటు దీక్ష స్వామి హనుమాన్ దీక్ష స్వాములతో పాటు ఇటు బిజెపి నేతలను కొట్టడం పాత్రను తీవ్రంగా పరిణమిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మొత్తానికి అయితే డీజీపీ కూడా బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. దాడులు లాఠీ చార్జ్ చేసిన ఇటు పోలీసులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సదరు వ్యక్తిని అడ్డుకున్న నేపథ్యంలోనే పోలీసులు ఇటు దీక్ష స్వాములు తిప్పారంటూ కూడా ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా ప్రశ్నించారు. అయితే ఇటు మనం విజువల్స్ చూసినట్టు ఇటు దీక్ష స్వాములపై కూడా పోలీసులు దాడులు చేస్తున్న విజువల్స్ కూడా మనకు కలిసి దీన్ని మాత్రం ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు
హిందూ సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఇటు బీజేపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఎక్కడికక్కడగా టెలికాన్ఫరెన్స్ నేతలతో కూడా మాట్లాడి ఇక్కడికి భారీగా కరీంనగర్ కూడా బీజేపీ కార్యకర్తలు చేరుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసిన ఇటు దీక్ష స్వాములతో పాటు ఇటు బీజేపీ నేతలను కూడా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా రాత్రి అర్ధరాత్రి తరలించారు. అరెస్ట్ చేసిన వారిని మాత్రం ఆ ట్రైనింగ్ సెంటర్ లో ఇన్స్టిట్యూట్ లో ఉంచిన నేపథ్యంలో మాత్రం భారీ పోలీసు పహార మాత్రం ఏర్పాటు చేశారు. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేది కూడా ఇటు పోలీస్ చర్యలు ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీన్ని మాత్రం పోలీస్ శాఖ తీరుపై మాత్రం పూర్తి స్థాయిలో ఇటు బీజేపీ శ్రేణులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే హనుమాన్ దీక్ష భక్తులపై మాత్రం లాఠీ చార్జ్ చేయడంపై మాత్రం మొత్తం వ్యతిరేకిస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు బండి సంజయ్ ఇప్పుడు ఉదయం ఏ విధంగా ముందుకెళ్తారు, బీజేపీ నేతలకు ఇటు హనుమాన్ దీక్ష స్వాములపై విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. గోపికృష్ణ, అంటే ఇప్పుడు పరిస్థితి సద్దుమడిగిందా లేకపోతే ఈ రోజు ఏమైనా కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో దీక్ష స్వాములు ఉన్నారా? సందీప్, దాదాపు రాత్రి అర్ధరాత్రి వరకు ఈ ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొంది. దాదాపు ఎక్కడికక్కడ బీజేపీ శ్రేణులను కూడా అరెస్ట్ చేసి ఇటు దీక్ష స్వాములను కూడా అక్కడే ఉన్న దీక్ష ఆందోళన చేస్తున్న దీక్ష స్వాములను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పుడు బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, దాదాపు కార్యకర్తలతో రాత్రి పూర్తి స్థాయిలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బీజేపీ జాతీయ ప్రధాన బండి సంజయ్ మొత్తం ఆందోళనలు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు మాత్రం అరెస్ట్ చేసిన ఇటు దీక్ష స్వాములతో పాటు బీజేపీ శ్రేణులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. రాత్రి బీజేపీ తోటి మాట్లాడిన నేపథ్యంలో ఈ రోజు విడుదల చేయి ఉదయం విడుదల చేయని పక్షంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనలు చేపడతామని చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ పరిణామాలకు కూడా ఇక్కడ జరిగిన పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత పోలీసులే వ్యవహరించాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఈ రోజు ఉదయం మాత్రం విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు సార్. అంటే ఈ వ్యవహారంలో సుమారు ఎంత మంది మీద కేసు నమోదు చేశారు, ఎంత మంది పోలీసులు పాల్గొన్నారు, దీనిపై అధికారులు ఏమంటున్నారు? అందుకే పూర్తి స్థాయిలో మాత్రం ఎంత మంది అనేది ఇంకా కరెక్ట్ ఫిగర్ అనేది ఇంకా పోలీస్ శాఖ కూడా విడుదల చేయలేదు. దాదాపు సుమారు 100 సంఖ్యలో కూడా ఇటు బీజేపీ శ్రేణులను మనం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. దృశ్యాలు మాత్రం మనకు విజువల్స్ లో చూస్తున్నాం. ఇటు దీక్ష స్వాములతో పాటు బీజేపీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఈ కత్తితో హల్చల్ చేసిన వ్యక్తి జయదేవ్ గా మాత్రం పోలీసులు గుర్తించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ 100 సంఖ్యలో అరెస్ట్ చేసిన ఈ దీక్ష స్వాములు బీజేపీ శ్రేణులు మాత్రం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లకు తీసుకెళ్లారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అది పోలీసులు చేసిన ఈ లాఠీ చార్జ్ ఈ స్వాములపై ప్రవర్తించిన దురుసు ప్రవర్తనతో ఈ ఆందోళన పరిస్థితి అనేది ఉద్రిక్తంగా మారిందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అది సామరస్యంగా జరుగుతున్న ఈ ర్యాలీలో మాత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి కత్తితో అలచలు చేయడాన్ని ప్రశ్నించినందుకు గాను ఇటు పోలీసులు దీక్ష స్వాములపై దురుసు ప్రవర్తన చేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. అయితే ఆ సంబంధిత వ్యక్తి ఎవరు ఏంది అనేది చర్యలు తీసుకోకుండా ఇటు సామరస్యంగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిని పై పోలీసులు దురుసు ప్రవర్తన చేయడం ఏంటి, ఇటు లాఠీ చార్జ్ చేయడం ఏంటని కూడా ఇటు బీజేపీ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. అది దాదాపు పూర్తి స్థాయిలో మాత్రం వెంటనే రిలీజ్ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ నేతలు ఆందోళన పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. గోపికృష్ణ, అంటే బండి సంజయ్ దీనిపై డీజీపీ గానీ లేకపోతే ఉన్నతాధికారులకు గానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? సందీప్, అయితే దాదాపు ఇప్పటికే రాత్రి హైదరాబాద్ లో ఉన్న బండి సంజయ్ హుటా ఉన్న కరీంనగర్ కు వచ్చారు. అయితే నేరుగా కరీంనగర్ కు వచ్చే క్రమంలోనే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని మాత్రం నేరుగా డీజీపీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన అంతా మాత్రం దాదాపు ఫిర్యాదు మాత్రం పోలీసులపై ఇక్కడ జరుగుతున్న ఈ లాఠీ చార్జ్ చేసిన పోలీసులు పాత్ర పోలీసులపై మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీసులకు తాము వ్యతిరేకం కాదంటూ కూడా
అదే బండి సంజయ్ పేర్కొన్నారు. అయితే ఎవరైతే చట్టబద్ధంగా ప్రవర్తిస్తారో వారికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి కూడా ఇప్పటికే మీడియా ముఖంగా కూడా బండి సంజయ్ చెప్పారు. అయితే ఎవరైతే లాడు జాతి దీక్ష తీసుకున్న అనే స్వామితో పాటు ఇటు బీజేపీ శ్రేణులపై అకారణంగా లాఠీ చార్జ్ చేసి ఈ ఉద్రిక్తత వాతావరణంకు కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవాలని మాత్రం ఉన్నతాధికారులకు మాత్రం బండి సంజయ్ నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి. జై శ్రీరామ్.